ఆర్సీబీ కెప్టెన్ ఎవరో తేలబోతోంది. సస్పెన్స్ కు గ్రాండ్ ఈవెంట్ తో తెరపడనుంది. తమ ఫేవరెట్ టీమ్ కు కెప్టెన్ ఎవరా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే శనివారం బెంగళూరులో అన్బాక్స్ ఈవెంట్ ను ఆర్సీబీ నిర్వహించబోతోంది. కెప్టెన్ పేరును అదే ఈవెంట్ లో ప్రకటించనుంది. అంతేకాదు జెర్సీని కూడా లాంచ్ చేయబోతోంది. ఆటపాటలతో ఈ ఈవెంట్ ఉర్రూత లూగించబోతోంది. ఆర్సీబీ ఫెస్ట్ లో ఫ్యాన్స్ కూడా భారీగా పాల్గొనే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంతవరకు ఐపీఎల్లో ట్రోఫీ గెలవలేదు. కానీ అభిమానుల్లో క్రేజ్ మాత్రం మరో లెవెల్లో ఉంటుంది. ఏడాదికేడాది ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని అభిమానించే వాళ్లు ఆర్సీబీకి జై కొడతారు. అయితే ఇప్పటికే ఆర్సీబీ పగ్గాలను కోహ్లీ వదులుకున్నాడు. దీంతో విరాట్ వారసుడెవరన్నది కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. కెప్టెన్సీపై ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా ఊరిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు ట్వీట్లతో ఫ్యాన్స్ ను ఉడికిస్తోంది. కాబోయే కెప్టెన్ ఎవరో చెప్పాలి అంటూ ట్విస్ట్లు ఇస్తోంది. కెప్టెన్ గా విరాట్ నే ఎంపిక చేస్తారా అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆర్సీబీ రిలీజ్ చేసిన ఓ ఫోటోలో సిరాజ్ కూర్చునున్నాడు, వెనకాలే విరాట్ ఉన్నాడు. దీంతో కూర్చుని ఉన్న సిరాజే కెప్టెన్ అవుతాడు అని కొందరు వాదిస్తున్నారు. అయితే ఫోటోలో మాక్స్వెల్ మాత్రమే క్యాప్ పెట్టుకున్నందున ఈ ఆసెస్ క్రికెటర్ కే పగ్గాలిస్తారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఆర్సీబీ విడుదల చేసిన కోహ్లీ వీడియో చూశాక విరాటే మళ్లీ కెప్టెన్ అనే వాళ్లు ఉన్నారు. మొత్తానికి ఆర్సీబీ కెప్టెన్సీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.